విశేషాలన్నీ కూడా తెలుసుకుందాము. పదండి. వెళ్ళండి. సో ఇదంతా మనం టెంపుల్కి వెళ్ళే రూట్ అనమాట అండి. సో చూస్తున్నారు కదా ఎంత ఆహ్లాదకరంగా, మంచి పీస్ఫుల్గా, చెట్లతో, మంచి క్లైమేట్తో చాలా బాగుందండి. సో ఇది రామోహల్లి ఏరియాలో ఉందన్నమాట, కెంగేరి బెంగళూరు. సో ఒక స్మాల్ విలేజ్ లాగా. సో ఇదంతా కూడా టెంపుల్ ఏరియా అనమాట. సో చూస్తున్నారు కదా ఎంత ఆహ్లాదకరంగా, కొబ్బరి చెట్లతో చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట ఏరియా అయితే, చూస్తున్నారు కదా. సో ఇదే మనం ఎంట్రన్స్లోకి వెళ్తున్నాము. సో వర్క్ ఏదో జరుగుతుందంటండి. సో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని పెట్టారు. సో పదండి, ఎంట్రన్స్ దగ్గరికి వెళ్దాము. సో ఇక్కడ మనం వెళ్తున్నామండి, ఇదే ఎంట్రన్స్ అనమాట. సో ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది లోపల అనమాట ఇదంతా. సో బయట అయితే ఇలా వ్యూ ఉంది టెంపుల్ ముందు అనమాట ఇదంతా. సో ఇదంతా టెంపుల్ వ్యూ. సో ఇదే అనమాట మనం వెళ్ళాల్సిన ద్వారం గుండా మనం వెళ్ళాలి. సో పదండి, వెళ్దాం లోపలికి. ఫస్ట్ మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే ముందు ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకొని మనం టెంపుల్లోకి వెళ్ళామండి. సో చూస్తారు కదా ఇంకా టెంపుల్, ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్లో ఉందండి టెంపుల్ అయితే, చాలా చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా. సో చూస్తున్నారు కదండి, ఇదే ముక్తి నాగేశ్వర టెంపుల్ అనమాట. సో ఎంత పెద్ద టెంపుల్, చాలా చాలా బాగుందండి ఇక్కడ మనం. సో ఈ ప్లేస్ ఎందుకు ఇంత ప్రత్యేకత అంటండి, ఇక్కడ మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిమల్ని ప్రతిష్ఠించుకోవచ్చు అంట. నాగపాములు అవన్నీ చేస్తాం కదా, సో అవి ప్రతిష్ఠించే ప్లేస్ కూడా ఉందంట, అది కూడా చూద్దాము. సో ఇది వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర ఇట్లా అన్నీ కూడా ప్రతిష్ఠించారండి, చూస్తున్నారు కదా. సో చాలామంది మొక్కుకుంటాము కదా, సో అలా అని అన్నీ ప్రతిష్ఠించినవన్నీ ఉన్నాయి. సో చూస్తున్నారు కదా. సో అదండి ముక్తి నాగ టెంపుల్ అనమాట. ఇక్కడ మనం ప్రతిష్ఠించాలంటే కూడా 5000 రూపీస్ ఛార్జ్ చేస్తారంటండి. సో అదండి ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.